ఉజ్జల్లి గ్రామంలో పాఠశాలను టిఆర్ఎస్ నాయకులు వర్కటం జగన్నాథ్ రెడ్డి సందర్శించారు. పాఠశాల గదులు అసంపూర్తిగా ఉన్నాయని, వర్షం పడితే విద్యార్థులు కష్టంగా ఉంటుందని గ్రామస్తులు వివరించారు. తన వంతు సాయం సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నర్సింగప్ప, హన్మంత్, సుతరి రవి తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఇక్కడ అయిన మనక కూడా మా సార్లు పోయొచ్చు కలెక్టర్ ఆఫీస్కి. ఏం చెప్తారు వస్తుంది ఇప్పుడు అప్పులు చేసుకుని. ఉజ్జల్లి గ్రామంలో ఈ మా గ్రామంలో పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నందువలన పెద్దలు వర్గటం జగన్నాథ్ రెడ్డి గారిని మేము ఫోన్ ద్వారా కాంటాక్ట్ కావడం జరిగింది. సార్, మా పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి వచ్చి మా పాఠశాలను చూసి అక్కడ కిటికీలు కానీ డోర్లు కానీ లేవు, స్కూల్లో ఇంకా ప్లాస్టర్ కూడా కాలేదు, పెయింట్ లేదు. కనీసం రేపు పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత విద్యార్థులు వస్తే, ఈ వర్షాకాలంలో వర్షాలు వస్తే కనీసం వాళ్ళకి చదువుకోవడానికి కిటికీల నుంచి వాటర్ లోపలికి రావడం ద్వారా వాళ్ళకు విద్యకి చాలా ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని సార్కి మేము ఫోన్ ద్వారా చెప్పడంతో సార్ ఇమీడియట్ గా స్పందించి మా గ్రామానికి విచ్చేసి ఈ యొక్క పాఠశాలని సందర్శించి మాకు ఈ సమస్యలను మేము వివరించడం జరిగింది. ఈ సమస్యలను వివరించిన తర్వాత పెద్దలు వర్కటం జగన్నాథ్ రెడ్డి గారు స్పందించి ఖచ్చితంగా ఈ పాఠశాలకు ఎలాంటి సహాయమైనా నేను చేయడానికి ముందుంటానని మాకు హామీ ఇవ్వడం చాలా ఆనందకరం. ఈ విషయాన్ని ఖచ్చితంగా చేస్తారని మేము కూడా ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.